తెలంగాణ ఆర్టీసీ కొత్త పాలసీ రూపొందిస్తోంది. ఇందులో కీలక అంశాలున్నాయి. హైదరాబాద్ మెట్రో తరహాలో ఇతర మార్గాల్లో ఆదాయం రాబట్టే ఆలోచన చేస్తున్నారు. ఆర్టీసీ భూములను ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని భావిస్తున్నారు. 50% అద్దె బస్సులను తీసుకోవాలన్న ప్రతిపాదన ఉంది. సునీల్ శర్మ కమిటీ నివేదిక ఆధారంగా కొత్త పాలసీ రూపొందిస్తున్నారు. ప్రైవేట్ బస్సులకు స్టేజ్ క్యారేజ్ పర్మిట్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల రూట్లు, ఛార్జీలు ఆర్టీసీనే నిర్ణయిస్తుంది. కార్గో, గూడ్స్ సర్వీసుల ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ కొత్త పాలసీపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఆర్టీసీ సమ్మె ఒకవైపు కొనసాగుతుండగానే ఆర్టీసీ కార్మికులంతా ఆందోళనలో ఉండగానే ప్రభుత్వం మరోవైపు కొత్త పాలసీ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. కొత్త పాలసీని మనుగడలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. నేపథ్యంలో నిన్న వేసినటువంటి కమిటీ ఈరోజే నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన వేసిన కమిటీ పూర్తి స్థాయి నివేదికను అందజేసింది. ఆ నివేదికను పరిశీలిస్తున్నారు కేసీఆర్. మరి కాసేపట్లోనే ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి వాతావరణంలో అటు కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు, అనేక ప్రజాసంఘాలు కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ప్రకటన ఏ విధంగా ఉంటుందనేది ఒక ఉత్కంఠ మాత్రం అందరిలోనే ఉంది. కాసేపట్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దీనికి సంబంధించినటువంటి నూతన విధానం, నూతన పాలసీకి సంబంధించినటువంటి ప్రకటన, దాంట్లోనే కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఈ ప్రకటన మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాబోతుంది. ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళబోతుంది, ఉన్నటువంటి కీలక అంశాలే మొత్తంగా ప్రభుత్వం ఆధీనంలోనే ఆర్టీసీ ఉన్నప్పటికీ తప్పకుండా సగం మేరకు ఖచ్చితంగా ప్రైవేటు బస్సులు ఉండాలనేది ప్రభుత్వ విధానంగా నూతన పాలసీలో కనిపిస్తుంది. నేపథ్యంలో సగం అద్దె బస్సులు ఉంటాయా, అదేవిధంగా స్టేజ్ క్యారేజ్ ఇచ్చేటువంటి, స్టేజ్ టు స్టేజ్ క్యారేజ్ ఇచ్చినట్టయితే అది మొత్తం కూడా కంట్రోల్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తుందా, లేదంటే ప్రభుత్వమే ఆర్టీసీతో దాన్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది. నిజంగానే కండక్టర్ని పెట్టి పూర్తిగా ప్రైవేట్ సర్వీసెస్కి ఇస్తే మాత్రం అది అద్దె బస్సు అవుతుంది, కానీ ప్రైవేట్ క్యారేజ్కి పూర్తిగా ఇచ్చినట్లు కాదు. కానీ ప్రైవేట్ క్యారేజ్ పూర్తిగా ఒక పర్మిట్ లాగా ప్రైవేట్ బస్కి ఇచ్చినట్లయితే ఆ ప్రైవేట్ బస్సు అదే రూట్లో తిరుగుతుందా, అంతే ఛార్జ్ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఛార్జ్ వసూలు చేస్తుందా, ఖచ్చితంగా అనుకున్నటువంటి స్టాప్స్లో ఎక్కడైతే రిక్వెస్ట్ స్టాప్స్ ఉంటాయి లేకపోతే గవర్నమెంట్ నిర్దేశించినటువంటి స్టాప్స్ ఉంటాయి వీటిలన్నింటిలో ఖచ్చితంగా ఆగుతుందా, డ్రైవర్ అనుగుణంగా అటు ప్రయాణికులకు అనుగుణంగా ఆ సర్వీస్ నడుస్తుందా, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్. వీటన్నిటితో పాటు ఇక కార్మికుల సమస్య పైన కూడా ముఖ్యమంత్రి ప్రకటనలో ఏదైనా స్పందిస్తారా, మరొకసారి డెడ్లైన్ విధిస్తారా, లేకపోతే అయిందేదో అయింది కూర్చొని మాట్లాడదామనే ఒక సానుకూల వాతావరణమో సానుకూల ధోరణ ప్రభుత్వం వైపు వచ్చేంత అవకాశం ఉందా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికీ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయగలిగామంటున్నారు. కానీ దసరా తర్వాత, దసరా సెలవుల తర్వాత దాదాపు ఒకే రోజు 2 కోట్ల మంది వరకు ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఊర్ల నుంచి తిరిగి రావడము, గ్రేటర్ హైదరాబాద్కి ఎక్కువ సంఖ్యలో పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని తట్టుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికీ సిద్ధం చేసిందా, ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రకటనలో ఉండబోతున్నాయి. ఇక మరికొన్ని అంశాలు కూడా పాలసీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆదాయాలను పెంచుకోవడంతో పాటు 2-3 ఏళ్లలో లాభాల బాటలోకి ఆర్టీసీని తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేయాలి, లాభాల బాటలోకి రావడానికి ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా పాలసీలో చర్చించే అవకాశం ఉంటుంది. మరికొద్దిసేపట్లో వెలువడేటువంటి ప్రభుత్వ ప్రకటనలో ఈ అంశాలన్నీ కూడా ఉండబోతున్నాయి. ఎస్ రాకేష్. మరోవైపు అరెస్ట్లకు భయపడేది లేదన్న అశ్వత్థామరెడ్డి, 50,000 వరకు జీతాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సమ్మె విషయంలో న్యాయ సలహా తీసుకున్నామన్నారు. నలుగురిని కూడా డిస్మిస్ చేసే పరిస్థితి లేదన్న అశ్వత్థామరెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనన్నారు. మరోవైపు ఇందిరాపార్క్ దగ్గర తలపెట్టిన దీక్షకు అనుమతి లేకపోవడంతో వాయిదా వేసుకున్నారు.